హైయర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక ఫ్లాట్ ట్రెండ్ మనం చూస్తున్నాం. నిఫ్టీ ఒక 10 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో ఒక 50 to 60 పాయింట్ల దాకా వీక్నెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక టైట్ రేంజ్ మార్కెట్స్ లో కనిపిస్తుంది. వరుసగా మూడో రోజు కూడా మార్కెట్స్ లో ఈ నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. బట్ 10,700 లెవెల్స్ ని మాత్రం మార్కెట్ సస్టైన్ చేసుకోగలుగుతోంది. 10,708 ఈజ్ ఇంట్రాడే లో. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా వీక్నెస్ మనం చూస్తున్నాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1/4% మేర నష్టపోతే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1/2% మేర నష్టాల్లో కొనసాగుతుంది. సెక్టర్ స్పెసిఫిక్ గా చూస్తే ఎఫ్ఎంసీజీ, ఐటీ, పిఎస్ఈ బ్యాంక్స్ లో కొద్ది గొప్ప కొనుగోళ్ల మద్దతు మనం చూస్తున్నాము. మిగిలిన అన్ని రంగాల షేర్స్ లైక్ మెటల్స్, రియాలిటీ, మీడియా, ఆటో, ఫిన్సర్వ్ లాంటి కౌంటర్స్ లో అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతుంది. ఐటీప్యాక్ లో ఇన్ఫోసిస్, విప్రో, మనకి టీసీఎస్ లాంటి స్టాక్స్ లో ఒక 1.5 to 3% మేర గెయిన్స్ నమోదవుతున్నాయి. అండ్ మిగిలిన స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్ 5% ప్లస్, మిధాని 5%, సెలాన్ ఎక్స్ప్లోరేషన్ లాంటి స్టాక్స్ లో ఒక 7 to 8% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో మనకి కొద్దిగా సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ లో అమ్మకాలు ఒత్తిడి కనిపిస్తుంది. అండ్ ఆటో ప్యాక్, ఎస్పెషల్లీ టూ వీలర్ ఆటో సెగ్మెంట్ స్టాక్స్ లో కూడా వీక్నెస్ చూస్తున్నాము. హీరో మోటోకార్ప్ ఆల్మోస్ట్ 4% నష్టపోయింది. బజాజ్ ఆటోలో కూడా ఒక 3% దాకా వీక్నెస్ మనం చూస్తున్నాము. మిగిలిన స్టాక్స్ లో డిఎల్ఎఫ్, రియాలిటీ ప్యాక్ లో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఈ మధ్యకాలం బాగా పెరిగింది. వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. డిఎల్ఎఫ్ లో కూడా ఇవాళ ఒక 3 to 4% దాకా వీక్నెస్ ఉంది. ఎస్ఆర్ఎఫ్ 7% నష్టపోయింది. గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లో మనకి హెచ్ఈజీ 5% మేర, గ్రాఫైట్ ఇండియా ఆల్మోస్ట్ 4% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. జూబిలెంట్, సుప్రజిత్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ లాంటి మిడెన్స్, మోస్ట్ ఆఫ్ ది మిడెన్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇవాళ అట్లీస్ట్ ఒక 3 to 4% దాకా వీక్నెస్. ఇండెక్స్ లో ఫ్లాట్ గా మనకు కనిపిస్తుంది కానీ బట్ చాలా స్టాక్స్ లో అట్లీస్ట్ 5% మేర మనకి నష్టపోవడం మనం చూస్తున్నాము. అలాంటి అన్ని సెలాన్ డిబ్యూత్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో లాస్ట్ మనకి వీక్ ఇయర్ ఎండ్ కి అండ్ అట్ ది సేమ్ టైం ఎఫ్ అండ్ క్లోజింగ్ లో కూడా మనకు ఉన్నాము. సో ఈ పాయింట్ ఆఫ్ టైం లో మనం చాలా పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. ఏవి నెక్స్ట్ ఇయర్ కి ఆ నెక్స్ట్ కొత్త సంవత్సరానికి అడుగు పెడుతున్నాం కాబట్టి మనకు వారంలో ఏ సెక్టార్స్ పైన దృష్టిలో ఉంచుకోవడం మంచిది? ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి కొద్దిగా ఐటీ ప్యాక్ బాగా పర్ఫామ్ చేసింది. కెమికల్ స్పేస్ బాగా పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. కొన్ని కొద్ది గొప్ప లాస్ట్ లో మళ్ళీ రియాలిటీ స్పేస్ పుంజుకోవడం. అలా నెక్స్ట్ ఇయర్ ఏది థీమ్ ఉండే అవకాశం కనిపిస్తుంది? యా, ఒక పర్టికులర్ థీమ్ అని కాదు కానీ ఐ థింక్ ఫార్మస్యూటికల్స్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ అండి. స్ట్రాంగ్లీ అంటే ఐ మీన్ మనకి ఇక్కడ నుంచి మల్టీ బ్యాగర్స్ అనేవి అట్లా మనకి రావు కానీ డెఫినెట్లీ ఐ థింక్ ఫార్మస్యూటికల్ లాస్ట్ 2-3 years ఇట్ హెస్ బీన్ బీటెన్ డౌన్. లాస్ట్ 6 months నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది ఫార్మస్యూటికల్ రంగంలో. బట్ ఒక చిన్న పెరుగుదల అయిన తర్వాత అందులో కూడా స్ట్రాంగ్ కరెక్షన్ అనేది మనం మోస్ట్ ఆఫ్ ద లార్జ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ లో చూసాం. లైక్ లూపిన్ కానివ్వండి, సిప్లా కానివ్వండి, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఇటువంటివన్నిట్లో ఐ థింక్ ఫార్మా విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండి. Similarly, some of the stronger NBFCs and public sector banks, corporate banks, and the public sector and even private sector banks like ICICI, Axis Bank, even the revival of interest in that sector choosing. So, kabatti poye rojulo, vache rojulo definitely manaki lending anedi grow avvalandi. Endukante new government vastundi next year May, June kalla. సో ఇవన్నీ కూడా మనకి జిఎస్టీ మళ్ళీ సవరించారు. ఇవన్నీ ఒక కొలిక్ వచ్చి అవన్నీ సెటిల్ డౌన్ అయ్యి హీట్ అండ్ డస్ట్ రిఫార్మ్స్ ప్రాసెస్ కిక్ ఇన్ అయ్యి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొద్దిగా అడిషనల్ గా పెట్టగలిగితే సో బీటెన్ ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఆటోమొబైల్ స్టాక్స్ కూడా కొన్ని అయితే డెఫినెట్లీ బాగానే రియాక్ట్ అయినాయి. కెమికల్ అండ్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో ఇట్ వాజ్ ఎ ఫాస్ట్ రన్అప్ అండ్ మళ్ళీ కొద్దిగా అలాగే రియాక్షన్ మోడ్ లో కూడా ఉన్నాయి. అందులో కూడా 1 or 2 స్టాక్స్ విల్ డూ వెల్. But I think as a new theme, maybe some of the pharma companies, large pharma companies, and probably 2 to 3 real estate companies, which can withstand RERA pressures, and also HFCs nunchi lending rates avi perugutayi kabatti affordable housing to mid segment housing lo withstand avagaligi capital ki need lekunda unna real estate companies definitely 1-2 years lo one can buy. ఎందుకంటే జిఎస్టీ కూడా సవరించే యోచనలో ఉంది. అండ్ మోస్ట్లీ 28% స్లాబ్ లో నుంచి చాలా వరకు స్లాబ్ లను తగ్గించి 18.5 లోకి తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. సో సిమెంట్ కూడా రాడార్ లో వెళ్తుంది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ లో బాగా పీకించి ప్రైజెస్ కరెక్ట్ గా ఉన్నాయి. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ లాంటివి, ఓబరాయ్ లాంటివి కన్సిడర్ చేయొచ్చు అంటారా? ఆర్ఎల్స్ ఎనీ అదర్ రాడార్ ఉంచుకోవచ్చు అంటారు? ప్రెస్టేజ్ వెయిటింగ్ కొద్దిగా ఈక్విటీ పెద్దదండి. ఐ థింక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇస్ గుడ్, ఓబరాయ్ ఇస్ డెఫినెట్లీ ఎ గుడ్ వన్. ఐ థింక్ మేబీ సమ్ ఆఫ్ ద స్మాలర్ కంపెనీస్ లైక్ యూనో ఆసియానా హౌసింగ్, సో ఇటువంటివన్నీ కూడా దెర్ ఆర్ గుడ్ స్టోరీస్ అండి. బట్ ఓవరాల్ గా మాత్రం వన్ హ్యాస్ టు బి కాషియస్ అండి. ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్ ఆఫ్ మేబీ ఫినిక్స్, ఓకే, వాళ్ళు కూడా ఐ థింక్ దే హ్యావ్ ఎ గుడ్ కమర్షియల్ మోడల్. సో అలా కొన్ని కొన్ని 3 to 4 స్టాక్స్, మరీ ఎక్కువ కాకుండా, ఎందుకంటే చిన్నవాళ్ళు డెఫినెట్లీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి అడ్వాన్సెస్ రాక, అంటే కార్పొరేట్ బారోవర్స్, అటువంటి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇండివిజువల్ లెవెల్లో యూనో బారోయింగ్ కి కష్టం లేకపోయినా పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రాబోయే 1 year లో పెరగకపోయినా ఇక్కడ స్టాగ్నెంట్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ 3 to 4 నేమ్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఓకే, ఇది ఎలాంటి టెక్నికల్ వ్యూ తో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో 10,700 ని విత్ స్టాండ్ చేయగలిగింది ఇవాళ 10,708 లో. పీక్ నుంచి మనం చూస్తే కొద్దిగా మార్కెట్స్ లో కరెక్షన్ కనిపించింది 200 points. మీరు ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కనిపిస్తున్నాయి? మనం ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ వీక్ లో కూడా ఎంటర్ అయ్యాం, కానీ ఎనీ ట్రేడింగ్ బెట్స్ ఈ పాయింట్ లో మీరు చూస్తున్నారా? మార్కెట్ ఈ లెవెల్లో చూస్తే కనుక ఒక అప్ ట్రెండ్ కి ఒక చిన్న బ్రేక్ పడి ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఒక 2-3 టెక్నికల్ కారణాలు చెప్పుకోవచ్చు. లాస్ట్ ఒక 7-8 వారాలుగా చూస్తే కనుక ఇంచుమించు 10,000 స్థాయి దగ్గర నుంచి బిగిన్ అయిన ఈ ర్యాలీ 11,000 వరకు వెళ్ళి ఒక ఓవర్ బాట్ పొజిషన్ లోంచి ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్ కి గురైంది. అలాగే లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ గా చూస్తే కనుక 11,000 దగ్గర రెసిస్టెన్స్, 10,500 దగ్గర సపోర్ట్, ఈ 2 లెవెల్స్ మధ్యన మార్కెట్ ఊగిసలాడుతుంది. ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మార్కెట్ లాస్ట్ వీక్లీ చార్ట్ లో చూస్తే కనుక ఒక డౌన్ బోర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. కాబట్టి ఒక కొద్దిపాటి కరెక్షన్ గానీ కన్సాలిడేషన్ గానీ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఓవరాల్ మేజర్ ట్రెండ్ చూస్తే కనుక ఇంకా పాజిటివ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే 10,500 దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. ఆ లెవెల్ బ్రీచ్ అయ్యి ఆ లెవెల్ కింద క్లోజ్ అవుతే గానీ ఒక మార్కెట్ లో ఒక మేజర్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఉన్న రేంజ్ ట్రెండ్ లోనే మళ్ళీ మార్కెట్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి మీడియం టర్మ్ లో చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మంత్లీ చార్ట్ లో లాస్ట్ మంత్ నవంబర్ లో చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రివర్సల్ అప్ సైడ్ కనిపించింది. కాబట్టి కొంచెం మార్కెట్ ఓవరాల్ గా పాజిటివ్ గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్ వచ్చేటప్పటికల్లా ఈ లెవెల్లో కొంచెం న్యూట్రల్ గా ఉంటే మంచిది అనుకోవచ్చు. ఎందుకంటే 10,000-10,200 దగ్గర మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ బిగిన్ అయింది. అక్కడ పాజిటివ్ ఇండికేషన్స్, అక్కడ ఒక లాంగ్ కి సిగ్నల్స్ జనరేట్ అయింది. ఇప్పుడు ఇంచుమించు 11,000 వచ్చింది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం బైకి కొంచెం బ్రేక్ పడి కొంచెం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కి మార్కెట్ గురయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి సో షార్ట్ టర్మ్ లో అయితే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఒక చిన్న కరెక్షన్ వచ్చి కొంచెం కన్సాలిడేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మళ్ళీ బై చేయొచ్చు. సో న్యూ ఇయర్ లో కొద్దిగా లాస్ట్ వీక్ లో కన్సాలిడేషన్ టు వీక్ బయర్స్ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే మనం 8 వారాల పాటు వరుసగా 7 రోజుల పాటు మార్కెట్స్ భారీ లాభాల్లో చాలా లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ రికవరీ మనం కూడా చూసాం. ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఆస్కారం మనకు కనిపిస్తుంది. కొంతమంది కాలర్స్ ఉన్నారు. విజయవాడ నుంచి ఫస్ట్ కాలర్ దుర్గా ప్రసాద్, అడగండి. దుర్గా ప్రసాద్, 30 ఏళ్ళ క్రితమే కొన్నానండి, అలా ఉంచేసాను 20 shares అండి. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి దుర్గా ప్రసాద్ గారు. ఎవరెస్ట్ ఆర్గానిక్స్ అండి, 10 rupees కే కొన్నాను నేను. ఎవరెస్ట్ ఆర్గానిక్స్, అవునండి. ఓకే, తర్వాత ఇంకోటేమో ఆర్ఈసీ ఇప్పుడు మెర్జ్ అవుతుంది కదండి, దాని వల్ల నాకేమో ఎఫెక్ట్ అవుతుందో, అది కూడా నేను 90 రూపాయల్లో కొన్నానండి. ఓకే, అది హోల్డ్ చేసుకోవచ్చు. పిఎఫ్సి వాళ్ళు ఏదో మెర్జ్ అయిపోతున్నాను అంటున్నారు. ఎవరెస్ట్ ఆర్గానిక్స్ ఏమన్నా ట్రాక్ చేస్తున్నారా? ఆ లోపు అట్లీస్ట్ ఆర్ఈసీని చూడొచ్చా? ఆర్ఈసీ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. పిఎఫ్సి ఆర్ఈసీ మెర్జర్ అని న్యూస్ వస్తుంది. యా, బట్ దిస్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఇన్వెస్ట్ అండి. ఆర్ఈసీ కూడా, ఎవరెస్ట్ ఆర్గానిక్స్ ఐ డోంట్ ట్రాక్. సో ఆర్ఈసీ కూడా ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్, ఎందుకంటే లిక్విడిటీ భారీగా పెరుగుతుంది పిఎఫ్సిలో, అది మెర్జ్ అయినా కానీ కూడా. సో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, వీటన్నిటికీ కూడా ఇటువంటి స్టాక్స్ ఎప్పుడు కూడా మనకి నెంబర్ 1 మల్టీ బ్యాగర్ టైప్ ఆఫ్ స్టాక్స్ కాదు, నెంబర్ 2 యూటిలిటీ బేస్డ్ స్టాక్స్, కాబట్టి మనకి చాలా మార్జినల్ రిటర్న్ వస్తుంది. సో దానికంటే ఇండెక్స్ ఐ థింక్ విల్ గివ్ యూ బెటర్ రిటర్న్. కాబట్టి వెన్ దర్ ఇస్ ఎ జంప్ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఆర్ఈసీ. ఎవరెస్ట్ ఆర్గానిక్స్ చూస్తారా? 10% ఇవాళ జంప్ వచ్చింది, వాల్యూమ్స్ స్టాక్స్ పార్ట్ వచ్చింది. ఎవరెస్ట్ ఆర్గనైజ్ చూస్తే కనుక ఇదొక చిన్నపాటి ఒక ఫార్మా కంపెనీ. ఓవరాల్ గా మనకి ఫండమెంటల్ గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ పర్సెంట్ పెద్ద ప్రాఫిట్స్ కూడా పెద్ద ఏమి కనిపించట్లేదు. టెక్నికల్ గా చూస్తే కనుక ఈ స్టాక్ 180 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పడి ఈ లాస్ట్ 1 month గా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం అప్ ట్రెండ్ కి గురైన స్టాక్. లాస్ట్ ఫ్రైడే కూడా ఒక స్ట్రాంగ్ స్పెట్ రావడం, ఇవాళ కూడా ఒక మేజర్ అప్ ట్రెండ్ కూడా రావడం కూడా చూస్తున్నాము. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఫండమెంటల్ గా పెద్ద ఇండికేషన్స్ పాజిటివ్ గా కనిపించినప్పటికీ టెక్నికల్ గా చూస్తే కనుక రివర్స్ అవుతుంది కాబట్టి కొంచెం నా ఉద్దేశం హోల్డ్ చేసి కొంచెం హై లెవెల్లో ఒక 130 లెవెల్లో చాలా గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు షార్ట్ టర్మ్ లో. హైదరాబాద్ నుంచి రాము పురకాలు. నమస్కారం అండి చెప్పండి. నేను భారత్ ఫోర్జ్ ఒక 500 షేర్లు తీసుకున్నాను అండి, 630 రూపాయలు 630 రూపాయలు 500 షేర్లు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు స్టాక్ ఏమో బాగా భారీగా పడిపోతుంది, దానికి కారణాలు ఏంటి? ఒక 2 సంవత్సరాలు వేలు చేద్దాం అనుకుంటున్నాను, 2-3 years. ఓకే, భారత్ ఫోర్ 630 తీసుకున్నా 2 to 3 years పాటు హోల్డ్ చేయగలరు. ఇట్స్ అ గుడ్ కంపెనీ అండి, బట్ యూనో లాస్ట్ 1 or 2 years నుంచి కొద్దిగా పర్ఫార్మ్ చేసి 700+ కెళ్ళి మళ్ళీ పండింది అది. అండ్ రీసెంట్లీ మనం చూస్తున్నాం కొంచెం యూనో వెహికల్ సేల్స్ అనేది కాస్త తగ్గింది డొమెస్టిక్ మార్కెట్ లో, కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ టేకింగ్ బ్యాక్ సీట్. అండ్ వాళ్ళు ఏదైతే వర్టికల్ డిఫెన్స్ అనే అంతమందిలో డిఫెన్స్ లోకి డైవర్సిఫై అయ్యారో అది ఇట్స్ ఎ లాంగ్ జెస్టేషన్ ప్రాజెక్ట్స్ అండి, కాబట్టి కంపెనీ పరంగా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. బట్ దాన్ని ఎక్కడైనా కానీ మీరు మధ్యలో క్వార్టర్లీ రిజల్ట్స్ కావచ్చు, ఏదైనా అనౌన్స్మెంట్ కావచ్చు, కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ ఇటువంటి ఏమైనా వచ్చినప్పుడు పెరిగితే యూ షుడ్ సెల్ అండ్ యావరేజ్ కాస్ట్ డౌన్ అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అది ఒక 5 to 7% రైజ్ వచ్చినప్పుడు తప్పకుండా అమ్మండి, ఇది మళ్ళీ దొరుకుతుంది స్టాక్, వన్ వే రన్ అవే షేర్ కాదు, కంపెనీ పరంగా మంచిదే, కరెంట్లీ ఉన్న ఉంచండి, అడిషనల్ గా యాడ్ చేయండి. రాజమండ్రి నుంచి పాపారావు మరొకరు. నమస్కారం చెప్పండి. గ్రాఫైట్ ఇండియా హెచ్ఈజీ మరి మామూలు మార్కెట్ ని బట్టి తగ్గుతుందా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇప్పుడు ఏమైనా కొనుక్కోవచ్చు యావరేజ్ రేట్ అని అడుగుతాం. గ్రాఫైట్ ఇండియా అండ్ హెచ్ఈజీ వాళ్ళు రెండు ఆల్మోస్ట్ 4 to 5% దాకా స్టాక్స్ వీక్ అయ్యింది, ఫండమెంటల్ వ్యూ అనేది మారిందా ఆర్ ఇస్ ఇట్ జస్ట్ రొటీన్ కరెక్షన్? జనరలీ ఆల్ కెమికల్ స్టాక్స్ కూడా అలాగే పడ్డాయండి. గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీ లాస్ట్ 1.5 years తీసుకుంటే ఒక్కొక్కటి ఈవెన్ టుడే 5 to 6 times పెరిగిన స్టాక్స్ అవి. సో మార్కెట్ మూలాన పడుతుందా, మేబీ దట్స్ #1. అండ్ సెకండ్లీ ఇవి కంప్లీట్లీ యూనో కమాడిటీ బేస్డ్ స్టాక్స్ కాబట్టి అవి ఆల్మోస్ట్ ఫ్రమ్ యూనో నెగటివ్ జోన్ నుంచి చాలా పాజిటివ్ జోన్ కి ప్రాఫిటబిలిటీ పరంగా కంపెనీస్ వచ్చాయి కాబట్టి అంత స్ట్రాంగ్ గా పెరిగాయి. సో నార్మలీ అది 5 to 6 times 7 times పెరిగాయి కాబట్టి అది ఇట్స్ ప్రాఫిట్ బుకింగ్ అండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏదైనా కొద్దిగా ప్రైజింగ్ ప్రెషర్స్ ఉండొచ్చు, చైనాలో ప్రొడక్షన్ పెరగచ్చు, ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అండ్ ఓవరాల్ స్టీల్ ప్రొడక్షన్ తగ్గచ్చు బికాస్ ఆఫ్ రెసిషనరీ ట్రెండ్స్ అనేది కూడా ఇంకొక థియరీ వస్తుంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, బట్ ఫండమెంటలీ ఆర్ ద కంపెనీస్ గుడ్. ఐ థింక్ గుడ్ గానే కనిపిస్తున్నాయి, రాబోయే 1 or 2 years కొద్దిగా ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుందని అనిపిస్తుంది. ఆర్ మేబీ స్ట్రక్చరల్ చేంజెస్ వస్తే మాత్రం ఇక్కడ నుంచి మనకి పిఈ రేషియోస్ చూసుకుంటే చాలా అట్రాక్టివ్ కనిపిస్తాయి, బట్ కమోడిటీ స్టాక్స్ కాబట్టి అది మాత్రం డెఫినెట్లీ అందరు గమనించాలి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి రన్ అవే టైప్ ఆఫ్ మల్టీ బ్యాగర్స్ ఇక్కడ నుంచి కూడా, బట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ సమ్ ప్రాఫిట్స్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి సతీష్. హలో సతీష్. సతీష్ సార్ నమస్కారం సార్, మీరు థ్యాంక్స్ ఫర్ TV5 సార్ ఫర్ లీగల్ లిటరసీ పెంచుతున్నందుకు. సార్ నా దగ్గర అశోక్ లెలాండ్ 128 లో ఉన్నాయి సార్, అండ్ LTE ఫుడ్స్ 60 rupees లో ఉన్నాయి సార్. వాటిని నేను ఎవరేజ్ చేయొచ్చు అంటారా, ఇంకా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటారా? ఓకే, అశోక్ లెలాండ్ అండ్ LTE ఫుడ్స్. అశోక్ లెలాండ్ 128 అండ్ LTE ఫుడ్స్ 60. అశోక్ లెలాండ్ ఈ మధ్యకాలంలో హై నుంచి కరెక్షన్ కి గురవటము, 95-100 rupees దగ్గర కన్సాలిడేషన్ అవటం అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఈ రెండు స్టాక్స్ చూస్తే కనుక ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది. ముఖ్యంగా మనకి LTE ఫుడ్స్ చూస్తే కనుక మరి డీప్ రియాక్షన్ అనేది హైయర్ లెవెల్ నుంచి రావడం అనేది చూస్తున్నాము. అశోక్ లెలాండ్ అయితే నా ఉద్దేశం కొంచెం ఈ స్టెబిలైజ్ అయిన తర్వాత 95-100 rupees దగ్గర మీరు యావరేజ్ చేయొచ్చు. LTE ఫుడ్స్ మటుకు కొంచెం వీక్నెస్ అనేది బాగా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇంకా కొంచెం ఆ కన్సాలిడేషన్ నుంచి బయటపడినట్టు లేదు కాబట్టి కొంచెం LTE ఫుడ్స్ మటుకు ఉన్నది హోల్డ్ చేయండి. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం, చాలా మెయిల్స్ మనకి పెండింగ్ లో ఉన్నాయి. అర్జున్ అడుగుతున్నారు భారత్ ఫోర్జ్, హెక్సావేర్ అండ్ ఫస్ట్ సోర్స్ ఈ 3 stocks ని కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని. అది అంతకాలం టైమ్ హోరిజన్ అయితే మెన్షన్ చేయలేదు. భారత్ ఫోర్జ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, హెక్సావేర్ అండ్ ఫస్ట్ సోర్స్. First Source is more of a trading stock అండి. అంటే there is a lot of liquidity and equity పరంగా పెద్ద కంపెనీ and it's a BPO, అంత హై వాల్యూ అడిషన్ అనేది ఉండదు కంపెనీ పరంగా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. బట్ ఒకవేళ కొన్నా కానీ మీరు ఒక స్టాప్ లాస్ పెట్టుకుని కొనండి అండ్ ఆల్మోస్ట్ 5 to 10% మధ్యలో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు ఫస్ట్ సోర్స్ లో అయితే బుక్ చేయాలి, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద హ్యూజ్ ఈక్విటీ. Hexaware you can buy it in 2 or 3 price points with a 2-year view on it. Because Hexaware kuda almost 450 akkadi nunchi react ayindi. Ee range lo 300 to 325 330 range lo chaala strong ga consolidate avutundi kabatti tappakunda I think you can buy it at the first price point. Ikkada nunchi 15-20% edanna downward spiral vaste maatram you can buy it in another 1 or 2 price points. Bengaluru nunchi Sumant maroka call unnaru. Hello Sumant. Suven Life Sciences and Vedanta Limited. Why they are doing now? Is it the right time to buy? Suven and Vedanta, their purpose only is it for investment or for trading? Suven is a 1-year investment and Vedanta was a long-term investment. Okay. Suven and Vedanta. No, Vedanta there are some controversies and definitely I don't think it's a 1-year. Suven and Vedanta long term, and Vedanta you should understand it's a pure play commodity company. Definitely commodity companies on a long term ki invest cheyakudu unless you catch the cycle at the lowest, and definitely fast ga profits book cheyalandi. Long term unchukune matram kaadu commodity cycle. Suven maybe you can try at this rate first price point lo konandi. There can always be a 15-20% correction. 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో తర్వాత కూడా కొనొచ్చు ఒకవేళ 15-20% కరెక్షన్ ఉంటే. 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనండి విత్ అట్లీస్ట్ 2-year వ్యూ. 1 year వ్యూ అంటే చాలా కష్టం అండి ఏ స్టాక్ అయినా కానీ, ఎందుకంటే మనకి May 2019 అండ్ జూన్ లోపల ఈ న్యూ గవర్నమెంట్ ఫార్మేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 29 విల్ నాట్ బి యాజ్ స్టడీ యాజ్ 2018 కూడా. 2018 లో పడ్డది, బట్ 2017-18 లో వచ్చిన రిటర్న్స్ మాత్రం 2019 లో కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి. అందుకని 2-year వ్యూ పెట్టుకోండి. 2-3 ప్రైస్ పాయింట్స్ లో నెక్స్ట్ 2 క్వార్టర్స్ కొనుక్కోవచ్చు. సికింద్రాబాద్ నుంచి శేఖర్ మరొకరు. హలో అడగండి శేఖర్. ఇది నేను కొత్తగా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టానండి. ప్రస్తుతం అయితే ఇన్స్ట్రా డే లో మొదలు చేస్తున్నాను. డైలీ కొన్ని ఎగ్జామ్ అయ్యడం లేదా అదే రోజు అమ్మేయటము. సో ఏ స్టాక్స్ బాగుంటుంది, ఏదైనా కొంచెం అడ్వైజ్ ఇవ్వగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. బట్ డైరెక్ట్ గా మీరు ఇంట్రాడే లోకి ఎంటర్ అయ్యారు, అది మేబీ రాంగ్ డెసిషన్, రాంగ్ చాయిస్ అవుతుంది. మీరు ఫస్ట్ కొద్ద గొప్ప ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ పెంచుకుని తర్వాత ట్రేడింగ్ వైపు అడుగులు వేసి ఉండాల్సింది. నెక్స్ట్ ఎందుకంటే అది PhD సార్ట్ ఆఫ్ లెవెల్ కాబట్టి సుందర్ గారు ఎనీ ట్రేడ్స్ ఎనీ స్టాక్స్ యూ అడ్వైజ్ డైరెక్ట్ గా స్టార్టింగ్ లో ఇంట్రాడే మొదలు పెట్టారు. అదేనండి సాయి గారు చెప్పినట్టు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా రిస్కీయే. మీరు ఫస్ట్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ మీరు కంపెనీస్ గురించి కొంచెం పూర్తిగా కొంచెం నాలెడ్జ్ ఒకటి పెంచుకోండి. అలాగే స్టాక్స్ ఫండమెంటల్స్ గురించి కూడా ఒక అవగాహన తెచ్చుకోండి. అప్పుడప్పుడు మన సెమినార్స్ కూడా మీరు అటెండ్ అవుతుండండి. కొంచెం మార్కెట్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది నెక్స్ట్ 6 months to 1 year అంటే షార్ట్ టర్మ్ లో కానీ మీడియం టర్మ్ లో కానీ ఈ ఫండమెంటల్స్ ఎలా వర్కౌట్ అవుతాయని ఒకసారి మీరు ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకొని తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదండి. శ్రీనివాస్ రెడ్డి మరో కాల్ ఉన్నారు. అడగండి శ్రీనివాస్. హలో హలో చెప్పండి, క్వశ్చన్ అడగండి సార్. ఇది వాటర్ బేస్ షేర్స్ 330 లో ఉన్నాయండి, 2000 shares. ఓకే, సో ఇవి యావరేజ్ చేసుకోవచ్చు అంటారు ఈ ప్రైస్ లో? వాటర్ బేస్ 330 డెఫినెట్లీ నో అండి. మీరు అవంతి, వాటర్ బేస్, ఎపెక్స్, ఫ్రోజన్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఒక సెగ్మెంట్ నుంచి ఉంది. అందులో అవంతి ఈజ్ అ డిఫరెంట్ కంపెనీ, అంటే వాటర్ బేస్ కూడా దే ఆర్ ఇన్ టు ద సేమ్ సెగ్మెంట్. బట్ అవంతికి మేజర్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ ద ఫీడ్. ఇవన్నీ చాలా హైలీ సైక్లికల్ ఇండస్ట్రీస్ అండి. దో కంపెనీ పరంగా ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, బట్ చాలా హై ప్రైస్ లో కొన్నారా? యావరేజ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ నో అనే చెప్తానండి. డూ నాట్ యావరేజ్, బట్ ఉన్న స్టాక్ కూడా కొద్దిగా క్లోజ్ గా వాచ్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా మెరుగుపడకపోతే నెక్స్ట్ 1 or 2 సీజన్స్, ఇది కూడా కొద్దిగా డిజీజ్ వచ్చి క్రాప్ పోతుంది, అటువంటిప్పుడు ఎవ్రీబడి విల్ గెట్ ఎఫెక్టెడ్. రెండోది టారిఫ్స్. యూరోప్ లో, అమెరికాలో ఇండియన్ బేస్డ్ సీ ఫుడ్స్ మీద టారిఫ్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు సవరిస్తూనే ఉంటారు. సో ఇటువంటి న్యూస్ అది ఎప్పుడన్నా వచ్చి కొంచెం నెక్స్ట్ 1 or 2 క్వార్టర్స్ లో మెరుగుపడకపోతే మాత్రం ఐ థింక్ యూ షుడ్ కమ్అట్. హైదరాబాద్ నుంచి నరేందర్ మరొకరు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. HOEC, NOCIL, ఓకే, అదే బేస్ గురించి తెలుసుకున్నాం. టూ స్టాక్స్ ఏం తీసుకున్నాం అనుకుంటున్నారా? తీసుకుందాం అనుకుంటున్నాం సార్. హెచ్ఓఈసీ అండ్ నో సెల్ రెండు కూడా. ఓకే, హెచ్ఓఈసీ అండ్ నో సెల్. హెచ్ఓఈసీ నో సెల్ చూస్తే కనుక ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 years బ్యాక్ చూస్తే కనుక బుల్ మార్కెట్ లో బాగా పెర్ఫార్మ్ చేసిన స్టాక్ 40 రూపాయల నుంచి 230 రూపాయల వరకు పెరిగి మళ్ళీ కొంచెం 150 రూపాయల దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. సో టెక్నికల్ గా చూస్తే కనుక కరెక్షన్ పూర్తి చేసుకుంది, కన్సాలిడేషన్ నుంచి కొంచెం స్లైట్ గా పాజిటివ్ గా వెళ్తుంది. నోసెల్ కాస్తే నా ఉద్దేశం ఒక 150-160 లెవెల్లో ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్ గా అనుకుని మీరు బై చేయొచ్చు. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. సిబి రెడ్డి అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ 619 లో అలాగే హెచ్ఈజీ 3900 లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇన్ఫోసిస్ 619, హెచ్ఈజీ అంటే 3900. వాళ్ళు మళ్ళీ బైబ్యాక్ అనౌన్స్ చేశారండి. ఇన్ఫోసిస్ ప్రాబబ్లీ $1 to $1.5 billion దాకా బైబ్యాక్ అనేది. సో అటువంటిప్పుడు ఏదైనా జంప్ వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ దాట్ అండి, ఇంక్లూడింగ్ హెచ్ఈసీ ఆల్సో. అది కూడా బైబ్యాక్ అనౌన్స్ చేశారు, డేట్స్ అవన్నీ రాలేదు. ఐ మీన్ అటువంటిప్పుడు ఐ థింక్ ఇట్స్ బెటర్ టు పార్టిసిపేట్ ఇన్ దాట్. జయదుర్గా మెయిల్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ తను 2000 shares ఐటీసీ హోల్డ్ చేస్తున్నారు 224 లో, హోల్డ్ చేసుకోవచ్చా? అలాగే ఫెడరల్ బ్యాంక్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, పిక్ చేసుకోవచ్చా? డెఫినెట్ గా అండి, ఐటీసీ హోల్డ్ చేయండి. ఫెడరల్ బ్యాంక్ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆల్సో. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఐ థింక్ కొద్దిగా ఆగండి, ఎందుకంటే రీసెంట్లీ అది ఆల్మోస్ట్ 30-40 రూపీస్ చాలా షార్ప్ గా పెరిగింది లాస్ట్ 1.5 month లో. ఆల్మోస్ట్ 200 నుంచి పడ్డది అనుకోండి, అది అక్కడి నుంచి ఫాస్ట్ గా పెరిగింది. కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్ లో ఆర్ మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో ద నెక్స్ట్ 3 to 6 months 1 or 2 quarters లో కొనుక్కోండి, బట్ యూ క్యాన్ బై దోస్ స్టాక్స్. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ మనకి పెండింగ్ లో ఉన్నాయి, బట్ సమయం అయితే మించిపోతుంది. ఇంత కార్యక్రమాన్ని ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి క్లోజింగ్ బెల్ లో యూట్యూబ్ లో TV5 Money లో కలుద్దాం. స్టే విత్ us.